హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో గ్రే హౌండ్ అండ్ ద ఓల్డ్ గాడ్ మూవీస్ యొక్క రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెస్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా యాపిల్ టీవీలో రిలీజ్ అయిన గ్రే హౌండ్ మూవీ గురించి మాట్లాడుకుందాం నిజానికి ఈ మూవీని థియేటర్లో జూలై ట్వెల్త్న రిలీజ్ చేయాలి కాకపోతే కోవిడ్ నైన్టీన్ వల్ల ఈ మూవీని యాపిల్ టీవీలో జూలై టెన్త్న రిలీజ్ చేయాల్సి వచ్చింది ఇది ఒక అమెరికన్ వార్ మూవీ అని చెప్పుకోవాలి ఈ మూవీని ఆర్ అండ్ స్క్రీడే డైరెక్ట్ చేశారు టామ్ హ్యాంక్స్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సీఎస్ట్ ఫోర్ స్టార్ రాసిన ద గుడ్ సెప్ హార్డ్ అనే నెవల్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీయడం జరిగింది టామ్ హ్యాంక్స్ రాబ్ మార్గన్ ఎలిజబెత్ సోయ్ లాంటి యాక్టర్స్ ఈ మూవీలో నటించారు ఈ మూవీ మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ వార్ టూకి కొన్ని నెలల ముందు ఫస్ట్ టైం యుఎస్ నేవీ కమాండర్గా కెప్టెన్ క్రావెన్ చార్జెస్ తీసుకుంటారు అట్లాంటిక్ మహాసముద్రంలో సబ్మేరీన్స్తో కొంతమంది శత్రు దేశాలు దాడి చేస్తూ ఉంటారు వీళ్ళని క్యాప్టెన్ క్రెవిస్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఆరన్ స్నేటర్ యొక్క డైరెక్షన్ కూడా చాలా బాగుంది సీట్ స్క్రీన్ స్క్రీన్ప్లేతో టామ్ హ్యాంగ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగానే సూట్ అయ్యింది ఈ మూవీకి వన్ అవర్ థర్టీ మినిట్స్ డ్యూరేషన్లో ఒక మంచి మూవీని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అయితే ఈ సినిమాలో మరిన్ని వార్ సీన్స్ పెట్టి ఈ మూవీని టూ అవర్స్ డ్యూరేషన్గా రిలీజ్ చేసి ఉంటే ఈ మూవీ మాస్టర్ పీస్ లెవెల్లో ఉండేది ఆడియన్స్ అండ్ క్రిటిక్స్కి కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చింది ఓవరాల్గా ఈ మూవీకి నేనేచ్చే రేటింగ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ మూవీ వచ్చేసి ద ఓల్డ్ గార్డ్ మూవీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో జూలై టెన్త్న రిలీజ్ అయ్యింది అమెరికన్ సూపర్ హీరో యాక్షన్ ఫ్యాంటాసీ జోనర్లో ఈ మూవీ ఉంటుంది జీనా ప్రిన్స్ బైట్ హుడ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది గ్రెగ్ గ్రూకా ఈ మూవీకి స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశారు లూకా మరినెల్ కిక్కీ లేయన్ చార్లీస్ టెరన్ లాంటి యాక్టర్స్ ఈ మూవీలో నటించారు ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఇమ్మోర్టల్స్ మీద ఒక గ్రూప్ అటాక్ చేస్తుంది అసలు ఈ ఇమ్మోర్టల్స్ ఎవరు వాళ్ళ మీద ఎవరు డాడ్ చేశారు ఎందుకు డాడ్ చేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే చార్లీస్ టెరన్ పెర్ఫార్మెన్స్తో పాటు జీనా ప్రింట్స్ యొక్క డైరెక్షన్ కూడా ఈ మూవీకి చాలా బాగా సూట్ అయ్యింది మరి ముఖ్యంగా చార్లిస్ టెరన్ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోరీ పరంగా కూడా మూవీ బాగానే ఉంది కాకపోతే స్టోరీలో మాత్రం విలన్ రోల్ అయితే సాటిస్ఫై చేయదు విలన్ క్యారెక్టర్ను కూడా బాగా డిజైన్ చేసి ఉంటే మాత్రం ఈ మూవీ సూపర్ హీరో లెవెల్లో ఉండేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా బాగానే ఉన్నాయి ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ కూడా ఈ మూవీకి చాలా మంచి రేటింగ్స్ని ఇచ్చారు ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది ఓవరాల్గా మీరు కనుక ఈ మూవీస్ చూసుంటే మీకు ఏ విధంగా కనబడిందో కింద కామెంట్ మాట తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనబడిందో కింద కామెంట్ల మటు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఎందుకు నచ్చలేదో కూడా కింద కామెంట్ మాత్రం తెలియజేయండి అప్పుడే మీకు నచ్చని పాయింట్ని నచ్చే పాయింట్గా నేను మార్చుకోగలను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి